Hi friends, welcome to my classes. ఈ వీడియోలో ఆల్ఫాబెటిక్ టెస్ట్ ఫోర్త్ పార్ట్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ త్రీ పార్ట్స్లో ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం. నెక్స్ట్ వర్డ్ బేస్డ్ మీద సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ పార్ట్లో నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్. సో నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూద్దాం. ఎస్, సో హియర్ ఇస్ ద క్వశ్చన్స్. ఫస్ట్, మనకి ఆల్రెడీ వర్డ్ బేస్డ్లో చూసినట్టే సేమ్ అలాగే నెంబర్ బేస్డ్లో కూడా త్రీ ఇలాగ నెంబర్స్ అనేవి మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. నెంబర్స్ ఇందాక వర్డ్ బేస్డ్లో అయితే వర్డ్స్ ప్రొవైడ్ చేసినట్టే ఇక్కడ నెంబర్ బేస్డ్లో నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఎస్, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ విత్ ఇన్ ద నెంబర్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బి బికమ్ ద లోయెస్ట్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్. ఏమన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఇన్ ద నెంబర్ ఆల్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో 947 ఎలా రాస్తాం, ఇంక్రీజింగ్ ఆర్డర్లో 479, నెక్స్ట్ 367, 469, 379, 368. సో బికమ్ ద లోయెస్ట్ నెంబర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బికమ్ ద, ఇలా రాసిన తర్వాత ఏ నెంబర్ అయితే లీస్ట్ నెంబర్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో చూడండి, 368, 379, సో లీస్ట్ నెంబర్గా సెకండ్ నెంబర్, సో సెకండ్ నెంబర్ ఈస్ 376. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, సో లీస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆప్షన్స్లో చూస్తే 367 మనకి కనిపించదు. మనం ప్రీవియస్గా మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో నుంచి నెంబర్ ఏదైతే పిక్ చేస్తామో దాన్ని పిక్ చేసుకొని ఆన్సర్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఈసారి ఏం చేయమన్నారు, డిజిట్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో కాదు, టోటల్ అన్ని నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో లెఫ్ట్ టు రైట్ రాయమన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, సో రాసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా లీస్ట్ నెంబర్ 376, నెక్స్ట్ నెంబర్ 694, 739, 863, 947. Which of the following will be the sum of all the three digits of the number which is second from right in the new arrangement? Second from right. Right end, this is the right end, first right and second right. So 8 plus 6 plus 3, that is 17. So 18, 19, 15, 16. Option E is your answer. None of these is the answer for this question. Okay now friends, yes. Next. What will be the difference when third digit of third highest number is multiplied with the second digit of highest number and third digit of... Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని క్వశ్చన్లో ఏమి అడిగారంటే డిఫరెన్స్ అడిగారు, వేట్ మధ్య డిఫరెన్స్. వెన్ ద థర్డ్ లోయెస్ట్ నెంబర్, ఓకే లోయెస్ట్ నెంబర్స్, ఫస్ట్ లోయెస్ట్ 2, 3, 4, నెక్స్ట్ 5, ఇవి లోయెస్ట్ నెంబర్స్. హైయెస్ట్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, దిస్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్స్. ఓకే, సో హైయెస్ట్ ఆర్డర్ లోయెస్ట్ ఆర్డర్. ఓకే, సో థర్డ్ లోయెస్ట్ నెంబర్, వెన్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద థర్డ్ లోయెస్ట్ నెంబర్, థర్డ్ డిజిట్ ఆఫ్ ద థర్డ్ లోయెస్ట్ నెంబర్ ఈస్ 9, ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఈస్ 947 సెకండ్ డిజిట్, సో దిస్ ఈస్ 36. అండ్ సో దీనికి నెక్స్ట్ డిఫరెన్స్, అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ సెకండ్ హైయెస్ట్ నెంబర్, సెకండ్ హైయెస్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్ 3 ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్, లోయెస్ట్ నెంబర్ సెకండ్ డిజిట్ 7, 21,
ఆన్సర్ ఈస్ 15. ఆన్సర్ ఈస్ 15. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. 36 మైనస్ 21 15. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పొజిషన్స్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్, హౌ మెనీ ఈవెన్ నంబర్స్ విల్ బి ఫార్మ్డ్? ఇఫ్ ద పొజిషన్స్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ఈచ్ నంబర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్, సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, 9 7 4 3 6 7 6 4 9 7 9 3 8 3 6. ఓకే, సో 9 7 4 3 6 7 6 4 9 7 9 3 8 3 6. ఓకే, హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ విల్ బి ఫార్మ్డ్? సో యూనిట్స్ ప్లేస్ మస్ట్ బి ఈవెన్ నెంబర్, దెన్ ఇట్ ఈస్ ఎన్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ దిస్ 1, నెక్స్ట్ నాట్ ఈవెన్, నాట్ ఈవెన్, నాట్ ఈవెన్. సో 2 ఈవెన్ నెంబర్స్, ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు సెకండ్ డిజిట్ ఆఫ్ ఈచ్ నెంబర్ అండ్ 1 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ టు ద థర్డ్ డిజిట్ ఆఫ్ ఈచ్ నంబర్, దెన్ హౌ మెనీ నంబర్స్ దస్ ఫార్మ్డ్ విల్ బి డివిజిబుల్ బై 3 ఇన్ ద న్యూ అరేంజ్మెంట్? ఓకే, సో ఫస్ట్ లెటర్ని మనం ఏం చేంజ్ చేయమనలేదు, సెకండ్ లెటర్ని ప్లస్ 1 చేయమన్నారు సెకండ్ లెటర్తో, నెక్స్ట్ థర్డ్ లెటర్ని మైనస్ 1 చేయమన్నారు. ఓకే, ఎస్, సెకండ్ లెటర్ని ప్లస్ 1 చేయాలి, థర్డ్ లెటర్ థర్డ్ నంబర్ని మైనస్ 1 చేయాలి. ఓకే, ఫస్ట్ నంబర్స్ని మనం చేంజ్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ నంబర్స్ రాసేద్దాం, 9 3 6 7 8. సెకండ్ లెటర్స్ని ప్లస్ 1 చేయాలి, సో 9 4 + 1 5 7 8, నెక్స్ట్ 4, నెక్స్ట్ 7. నెక్స్ట్ నంబర్స్, థర్డ్ డిజిట్ సబ్స్ట్రాక్టెడ్ బై 1, సో థర్డ్ డిజిట్ 7 కాబట్టి ఇక్కడ 6 రాయాలి, 6 5 3, ఇక్కడ నుంచి 9 8, నెక్స్ట్ 3 2. ఓకే, దెన్ హౌ మెనీ నంబర్స్ దస్ ఫార్మ్ విల్ బి డివిజిబుల్ బై 3 ఇన్ ద న్యూ అరేంజ్మెంట్? 3తో డివిజిబుల్ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ది నంబర్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఓకే, 9 6. ఓకే, సో 9 అండ్ 6 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై, సో 5 ఉంది కాబట్టి ఇది నాట్ డివిజిబుల్ బై 3. దిస్ ఈజ్ ఆల్సో 3 క్యాన్సిల్ అవుట్ చేస్తాం, 8 + 5 13, సో నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ 19, నాట్ డివిజిబుల్ బై, లేకపోతే ఓకే 19, టోటల్ సమ్ ఈజ్ 19, సో నాట్ డివిజిబుల్ బై. నెక్స్ట్ 7 + 4 11, 11 + 8 19, నాన్ డివిజిబుల్, 9 and 8. సో నన్ ఈజ్ యువర్ ఆన్సర్, నన్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్స్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్, ఫస్ట్ ఒక సెట్ కంప్లీట్ చేసాం, నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్కి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి టోటల్ 5 డిజిట్స్, 5 నెంబర్స్ ఇచ్చారు, ఈ నెంబర్స్ నుంచి మనం ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ద నెంబర్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఫార్మ్ ద థర్డ్ హైయెస్ట్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్? ఓకే, విత్ ఇన్ ద నెంబర్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, 7 8 9 1 2 7, నెక్స్ట్ 2 3 7 1 8 9 4 5 6. ఓకే, దిస్ ఈస్ ద హైయెస్ట్ విత్ ఇన్ ద నెంబర్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్, థర్డ్ హైయెస్ట్ ఏది, హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్. థర్డ్ హైయెస్ట్ ఏ నెంబర్ నుంచి ఫామ్ అయింది, 327 నుంచి ఫామ్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఫస్ట్ డిజిట్ ఇన్ ఈచ్ నంబర్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ సెకండ్ డిజిట్, దెన్ సెకండ్ డిజిట్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ థర్డ్ డిజిట్ ఆఫ్ ద నెంబర్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఫార్మ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్? ఓకే,
ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ టూ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేద్దాం 7 9 8 2 7 1 2 3 7 9 1 8 నెక్స్ట్ 5 6 4. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయమన్నారు, మళ్ళీ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఓకే, 7 8 9 2 1 7 2 7 3 నెక్స్ట్ 9 8 1 నెక్స్ట్ 5 4 6 నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్. హైయెస్ట్ నెంబర్ ఏది, 9 8 1. ఎక్కడి నుంచి ఫామ్ అయింది, 1 9 8. సో ఆప్షన్ ఈ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్? ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్, హైయెస్ట్ నెంబర్ ఈస్, సో 7 రాసుకుంటాం, అలాగే అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ సెకండ్ లోయెస్ట్ నెంబర్, సెకండ్ లోయెస్ట్ నెంబర్, దిస్ ఈస్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్, థర్డ్ డిజిట్ 7. 7 minus 7, 0 will be the difference. 4 5 6. Okay, option E is your answer. Okay, yes. Next question, if 2 is added to all the given numbers, then the resultant of how many numbers will be completely divisible by 7? So number ki 2 add cheyamannaru. Okay na friends? So 978 ki 2 add chesthe 980. Next 7 2 3, 3 2 9 200. Next 656. So 7 table lo cancel chesthe 7 1 times 7 28. So this is completely divisible by 7. Next, this is not divisible by 7. Next, this one 7 4 28 49, this is completely divisible, not divisible. Next 656 6 7 9 63 26. Okay, this is also not divisible by 6 7. So these two numbers will be divisible by 7. Option B is your answer. Okay now friends? Yes. Next question, what will be the difference of twice of the lowest number and highest half of the highest number? What will be the difference of twice of the lowest number? Lowest number ఏది ఇక్కడ మనకి 198. 198 ని డబుల్ చేయాలి 400 minus 4 396. డిఫరెన్స్ అడిగారు. హాఫ్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్, హాఫ్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ 489. వీటి మధ్య డిఫరెన్స్ అడిగారు. సో 89 plus 4 93 93. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడతో మనకి క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నా ఛానల్గా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే ఆర్ ఎల్స్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి, అక్కడ నుంచి నేను మీకు రిప్లై అయినా చేస్తాను, లేకపోతే వెంటనే వీడియో చేయడానికైనా ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.